హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రఫీమ్ ఫ్రెండ్స్ రియల్మీ వాళ్ళు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రియల్మీ జీటీ సిరీస్లో ఒక సూపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ని ఎక్సలెంట్ ప్రైజింగ్లో తీసుకోబోతున్నారు దీని పేరు రియల్మీ జీటీ సిక్స్టీ అనమాట అండ్ ఈ ఫోన్లో ఫీచర్స్ మామూలుగా లేవు సూపర్ డిస్ప్లే సూపర్ ప్రాసెసరు సూపర్ కెమెరాలు ఎక్సలెంట్ బ్యాటరీ అండ్ అన్బిలీవబుల్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఇలాంటివి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ని అరౌండ్ అరౌండ్ ముప్పై వేల రూపాయల బడ్జెట్ లో విత్ కార్డ్ ఆఫర్స్ తో తీసుకురాబోతున్నారు రాబోతున్నారు అండ్ ఈ ఫోన్ కానీ ప్రాపర్ ప్రైజింగ్ పెడితే మాత్రం ఈసారి గుర్తుపెట్టుకోండి ఇది ఒక బ్లాస్టింగ్ ఫోన్ అవుతుంది సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుంటూ వెళ్దాం ఇప్పుడైతే దీన్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం బాక్స్ పైన మీకు కొంచెం కొత్త డిజైన్తో ఏఐ అనే లోగోతో తీసుకొస్తున్నారు దీంట్లో ఏఐ జస్షస్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇది చాలా కొత్త ఫీచరు అండ్ రియల్మీ జీటీ సిక్స్టీ అని రాసింది అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జన్ త్రీ ప్రాసెసరు అలాగే సిక్స్ థౌజండ్ నెట్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక స్మార్ట్ ఫోన్లో సిక్స్ థౌజండ్ నెట్స్ ఏంటి భయ్యా ఘోరం కళ్ళు ఉండాలా పోవాలా ఘోరమైన డిస్ప్లే అనమాట ఇది అండ్ ఐస్ బగ్ వేపర్ చాంబర్ అని వన్ ట్వంటీ వార్ట్స్ ఫాస్ట్ ఛార్జర్ అని ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హెడ్కి మీకు వన్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ ఉంది బాడీకి పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ ఉంది ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా ఇండివిజువల్గా వన్ పాయింట్ సిక్స్ కంటే బిల్లో ఉండాలి యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు మన దగ్గర ఉంది ఫ్లూయిడ్ సిల్వరు అండ్ మన దగ్గర ఉంది టాప్ మోడల్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మోడల్ అండ్ బేస్ మోడల్లో మీకు ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది అండ్ ఒక టీపీ కేస్ ఉంటుంది వీళ్ళు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ జీటీ మాస్టర్ ఎడిషన్ గుర్తుంది కదా అది సూపర్ సక్సెస్ఫుల్ ఫోన్ అనమాట ఆ తర్వాత ఇలాంటి కేసుని ఇస్తున్నారు మేబీ ఇది కూడా సక్సెస్ఫుల్ అయ్యే ఫోన్ ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి కాంపిటేటర్లతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఒక వన్ ట్వంటీ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైము రియల్మీ బ్రాండింగ్లో మీకు వన్ ట్వంటీ వర్డ్స్ ఛార్జింగ్ ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఒక టైప్ సి కేబుల్ యూజర్ మాన్యువల్ సిమెజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి వాటిని ఒకసారి చూసుకోండి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా రాసి పెట్టాను అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఈ ఫోన్ మీకు సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ వరకు ఉంటుంది డిస్ప్లే అండ్ ఇది వన్ నైంటీ వన్ గ్రామ్స్ వరకు ఉంటుంది థిక్నెస్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది పెద్ద బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎంఎం థిక్నెస్ తో ఇచ్చారు కొంచెం పెద్దగా ఉన్నట్టు అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ చేశారు అరౌండ్ ముప్పై వేల రూపాయల బడ్జెట్ లో తీసుకురావడం కోసం ఇక్కడ కాంప్రమైజ్ అయితే వీళ్ళు చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట అండ్ ఇందులో మీకు మొత్తం ప్లాస్టిక్ బిల్డే కదా బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు రియల్మీ బ్రాండింగ్ టాప్లో మీకు సెకండ్ స్పీకర్ సెకండీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈసారి దీంట్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బాటమ్ సైడ్ మీకు టైప్ పోర్ట్ ఉంటుంది మెయిన్ మైక్రోఫోన్ అలాగే సిమ్ ట్రే ఉంటుంది అండ్ ఒక ఇక్కడ స్పీకర్ గ్రిల్ కూడా ఉంటుంది మీరు రియల్ స్టీరో స్పీకర్స్ వస్తుంది డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో డిజైన్లో మాత్రం ఓన్లీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లాస్టిక్ బ్యాక్ యూజ్ చేసారు గుర్తుపెట్టుకోండి అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఈజీగానే తీసుకుంటుంది మీరు కేసు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ని వీళ్ళు చాలా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ఫోన్లో మ్యాక్సిమమ్ పిక్ బ్రైట్నెస్ సిక్స్ థౌజండ్ నిట్స్ ఎక్కడైనా చూసారా ఈ ఫోన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ కూడా మీరు ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెట్టినప్పుడు కూడా ఇది చాలా బ్రైట్గా చాలా నీట్గా కనిపిస్తున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు అండ్ ఈ డిస్ప్లే మామూలు డిస్ప్లే కూడా కాదు మళ్ళీ ఎల్టీపీఓ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి జీరో టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హెడ్జెస్ మీకు ఇండివిజువల్గా వ్యారీ అవుతుంది ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్స్లో మాత్రమే కనిపించే ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనమాట సో ఎల్టీపీఓ డిస్ప్లేని ఈ బడ్జెట్లు ఇవ్వడం నెక్స్ట్ లెవెల్ పాయింట్ రెగ్యులర్ బ్రైట్నెస్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది బిగ్ బ్రైట్నెస్ మీకు సిక్స్ థౌసండ్ నిట్స్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడది నెక్స్ట్ లెవెల్ అనమాట హెచ్డిఆర్ టెన్ ఉంటుంది అలాగే మీకు కర్వ్ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ బెజల్స్ కూడా చాలా నేరోగా థిన్గా ఉంటాయి అండ్ ఇది ఒక టెన్ బిట్ డిస్ప్లే చాలా బాగుంది అనమాట డిస్ప్లే మాత్రం ఈ డిస్ప్లేకి టెన్కి టెన్ కాదు లెవెన్ పాయింట్స్ కూడా ఇచ్చేయచ్చు చాలా బాగుంది డిస్ప్లే మాత్రం ఇది చాలా ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో అండ్ ఇందులో మీకు వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు క్వాలిటీ బాగుంటుంది సన్లైట్ కండిషన్లో సూపర్గా ఉంటుంది వైల్డ్ వైన్ ఎల్వెన్ సర్టిఫికేషన్ లాంటివి ఉంటాయి ఇండోస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తున్నారు ఎవ్రీథింగ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ మనకు కావాల్సిన ప్రతి పాయింట్ దీంట్లో వీళ్ళు కవర్ చేశారు కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో ఈ బడ్జెట్లో వీళ్ళు ఒక ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ యూజ్ చేశారు ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ని ఆఫర్ చేస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ ప్లస్ జెన్ త్రీ ప్రాసెసర్ ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ ఫోర్ అమ్మ Uh, TSMC మేకు అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో పెర్ఫార్మెన్సే హైలైట్ అనమాట ఎందుకంటే దీని ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోర్స్ వీళ్ళు క్లెయిమ్ చేసింది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇలాంటి సమ్మర్ డెడ్ సమ్మర్లో నేను ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉన్న టెంపరేచర్స్ లో నేను దీన్ని టెస్ట్ చేసినప్పుడు దీని ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోర్సు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఈజీగా క్రాస్ చేస్తుంది ఒక్కసారి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దగ్గర కూడా వెళ్ళింది సో పెర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు అండ్ ఇంట్రెస్టింగ్ ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ టెక్నాలజీ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో టెక్నాలజీ నా దగ్గర ఉన్న వేరియంట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది చాలా కూల్గా ఉంది ఎక్సలెంట్గా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ మాత్రం అలవోకగా ఆడుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ సిపి త్రోట్లింగ్ కూడా చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది సో పెర్ఫార్మెన్స్ కూడా దీంట్లో ఎక్సలెంట్ అవుట్ ఆఫ్ టెన్ టెన్ కూడా ఇచ్చేయచ్చు చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ దీంట్లో మీకు మూడు కెమెరాలు ఉంటాయి మూడు కూడా సోనీ కెమెరాస్ని యూజ్ చేశారు ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా మెగా పిక్సెల్ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సార్ని యూజ్ చేశారు దీనికి ఆప్టికల్ ఇమ్ ఉంటుంది ఫోర్ కే వీడియో రికార్డింగ్ క్యాబిలిటీస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది మీకు స్టెబిలేషన్ మాత్రం ఓన్లీ టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు అండ్ దీంట్లో కలర్ రీప్రొడక్షన్ వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను ఇక్కడ లో లైట్ కండిషన్లో రికార్డ్ చేసినా కానీ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంలో రికార్డ్ చేసిన వీడియో ఇది క్వాలిటీ మాత్రం చాలా మంచిగా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే కే థర్టీ ఎఫ్ఏస్లో కూడా స్టెబిలేషన్ ఇస్తే ఎక్సలెంట్గా ఉండదు అది మాత్రం వీళ్ళు ఇక్కడ కాంప్రమైజ్ అయితే చేశారు అండ్ రెండవది ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇది కూడా సోనీ కెమెరానే ఐఎంఎక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అనమాట అండ్ మెయిన్ కెమెరాతో తీసిన ఫోటోలు కూడా చాలా బాగా కలర్ రీప్రొడక్షన్ అయితే చాలా బాగుంది టీషర్ట్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ గానే ఇది రీప్రొడక్షన్ చేయగలిగింది కా అలాగే మీకు డెప్త్ కంట్రోల్ కానీ మీకు ఎడ్జ్ డిడక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగానే ఇదైతే ఇస్తుంది ఒకవేళ మీకు ముప్పై వేల రూపాయల బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోనే అండ్ ఫ్రంట్ సైడ్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ సోనీ కెమెరానే ఐఎంఎక్స్ సిక్స్ వన్ ది వెరీ ఫేమస్ కెమెరా అండ్ దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుట్ ఆఫ్ టెన్ ఇది ఒక ఎయిట్ వేస్ట్ అనమాట చాలా బాగుంది కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పొచ్చు అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది హండ్రెడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అలాగే మీకు త్రీ ఇయర్స్ పాటు అప్గ్రేడ్స్ ఫోర్ ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తారు ఇది కూడా త్రీ ప్లస్ ఫోర్ పాలసీ ఇది కూడా మంచి విషయం అండ్ రియల్మోఐ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్తో వస్తుంది హండ్రెడ్ ఫోర్టీన్తో అండ్ దీంట్లో మీకు గూగుల్ డీలర్తో వస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ మీకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే కొన్ని ఉంటాయి వాటిని తీసేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది బట్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ మాత్రం కొన్ని ఉంటాయి అది మాత్రం మీరు కాంప్రమైజ్ ఇక్కడ వీళ్ళు యాడ్ మానిటేషన్ అనేది ఖచ్చితంగా ఉంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఎన్ఎఫ్సీ సపోర్ట్తో కూడా వస్తుంది ఇది కూడా ఒక కొత్త ఫీచర్ దీంట్లో ఈ బడ్జెట్లో బాగానే వీళ్ళు ఇచ్చారనమాట అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్ ఇందులో మీకు ఫైవ్ థౌసండ్ ఫ్యాన్ ఎంహెచ్ బ్యాటరీ విత్ వన్ ట్వంటీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫర్ ద ఫస్ట్ టైం రియల్మీ బ్రాండింగ్ లో మీకు వన్ ట్వంటీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జ్ మాక్సిమం మనం హండ్రెడ్ వాట్స్ రియల్మీ రియల్మీలో ఇది మీకు వన్ ట్వంటీ వార్ట్స్ ఇస్తున్నారు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో బ్యాటరీ రెగ్యులర్గా ఈ బడ్జెట్లో కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఉంటాయి దీంట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ ఇచ్చారు వీళ్ళు సో కొంచెం ఎక్కువ బ్యాటరీ ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కాంపిటేటర్లతో కంపేర్ చేస్తే ఇది ఒక ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ దీంట్లో డియోస్ జీరో స్పీకర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అన్ని ఫీచర్స్ బాగున్నాయి ఓకే దీంట్లో ముప్పై వేల రూపాయల బడ్జెట్లో కానీ ఒకవేళ విత్ కార్డ్ ఆఫర్స్తో వస్తాయి తీసుకోవచ్చా లేదంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది ఫోన్ మాత్రం మీరు ముఖ్యంగా డిస్ప్లేని ఎంజాయ్ చేస్తారు బాగా పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు కెమెరాలు సూపర్గా ఉన్నాయి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్సలెంట్ సో ఓన్లీ డ్రాబ్యాక్స్ దీంట్లో కనిపించింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫోర్ కేలో థర్టీ ఎఫ్ఎస్ స్టెబిలేషన్ ఒకటి ఇవ్వలేదు అది మాత్రం ఇస్తాయి ఇవి మూడు డ్రాబ్యాక్స్ వదిలేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇవి సూపర్ ఫోన్ అవుతుంది అన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది రియల్మీ జీటీ సిక్స్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోస్ లైక్ చేయండి ఈ ఫోన్లో మీకే ఫీచర్ వచ్చిందా కింద కామెంట్లు రాయడం మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు దిస్ ఈస్ దీ సైనింగ్ జై హింద్